పశ్చిమ గోదావరి జిల్లా చింతల్పూడి మండలం రాఘవాపురం గ్రామంలో కృష్ణవేణి అనే మహిళపై కంచి రాంబాబు అనే వ్యక్తి బ్లేడుతో దాడి చేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పి ఎకరం భూమిని తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకుని మిగిలిన 5 ఎకరాల భూమిని తన పేరున రాయించి ఇవ్వాలని, లేదంటే చంపేస్తానని బ్లేడుతో ఆమె గొంతు కోయబోతుండగా చేతులు అడ్డుపెట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. భయంతో పెద్ద కేకలు వేయడంతో రాంబాబు పారిపోయాడని అనంతరం చింతల్పూడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఎమ్మెల్సీ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాంబాబు అనే వ్యక్తిపై గతంలో 5 కేసులు నమోదై ఉన్నాయని ఎస్ఐ స్వామి అన్నారు. వైఫ్ ఆఫ్ వెంకట మధుసూదరావు, ఈయన ఆంధ్ర బ్యాంక్ క్యాషియర్ పనిచేస్తారు. ఆయన 2012లో చనిపోయారు. ఈవిడ వయసు 56 సంవత్సరాలు, క్యాస్టర్ బ్రాహ్మణ్. ఈవిడ ఇప్పుడు పూర్వకాలం నుంచి కూడా రాఘవపురం విలేజ్లో ఉన్నారు. ఈ ఒక సిరీస్ ఐఫ్ టెంపుల్ కూడా కట్టించారు అక్కడ. అయితే ఈవిడ 2012లో బస్సు చనిపోయినప్పటి దగ్గర నుంచి కూడా ఈవిడ దగ్గరికి కంచి రాంబాబు అని అతను దగ్గర చేరాడు. దేని నిమిత్తం అంటే ఈ సిరీస్ ఐఫ్ టెంపుల్లో ఈ ప్రార్థన చేయడానికి, పూజలు చేయడానికి, భజన చేయడానికి అని అలా దగ్గరగా ఉంది. ఈ భర్త చనిపోయిన దగ్గర నుంచి కూడా ఈ కృష్ణవేణి గారికి దగ్గరయ్యి వాళ్ళ యొక్క వ్యవహార కార్యక్రమం అంటే ఒక 6 ఎకరాల పొలం ఉంది. దానికి సంబంధించి లీవ్ తీసుకుని ఈవిడ దగ్గర ఉంటుంది జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఇతను 20 సంవత్సరాలు కాదు ఆ లీజ్ అగ్రిమెంట్ తీసుకున్నాడు. 6 ఎకరాల పొలానికి కూడా ఎలా తీసుకున్నాడు అంటే ఈవిడ భయపెట్టించి, ఈవిడ మాయమాట చెప్పించి, ఈయన ఈవిడ కూడా పిల్లలు ఎవరు లేరు, ఈవిడ సింగిల్గా మాత్రం ఉంటుంది. వాళ్ళ సిస్టర్ కొడుకైనటువంటి భర్తస్ గారిని ఒక అడాప్టేషన్ చేసుకుని అక్కడ సింగిల్గా ఉంటుంది. దాన్ని ఆశ్రయం తీసుకుని ఈ కంచిరామబు అనే వ్యక్తి ఆవిడకి మాయమాట చెప్పి 6 ఎకరాల పొలాన్ని కూడా 20 సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. అది ఎలా అంటే 9 సంవత్సరాలు చేసుకున్నాడు కంప్లైంట్. దాని నిమిత్తం తర్వాత ఒక ఎకరం పొలం కూడా ఈవిడకి తెలియకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను కంప్లైంట్. అయితే దాని నిమిత్తం 4 తారీఖు రాత్రి 7 గంటలకి సుమారు 7 గంటల సమయంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి మిగతా ఆస్తి కూడా నాకు రాసింది అని భయపెట్టించి ఒక బ్లేడ్ తీసుకెళ్ళి ఆమెను భయపెట్టించాడు. ఆ టైంలో ఆవిడ సొంత పనులు చేసుకున్నట్టుగా బ్లేడ్ తీసి, నువ్వు రాస్తావా రాయవా అని ఒక డాక్యుమెంట్ తీసుకెళ్తే నేను రాయను అని చెప్పగానే నేను చంపేస్తాను ఉద్దేశంతో అతను మెడ మీద పోయిపోయేసరికి అది చేతులు అడ్డు పెట్టుకుంది. చేతుల మీద దిగింది ఆవిడకి. ఇతను కూడా కొంచెం బ్లేడ్ క్రాష్ అయింది. అక్కడి నుంచి ఈవిడ పెద్ద క్యాచ్ పెడితే అక్కడి నుంచి పారిపోయాడు. ముద్దయ్యను కూడా పారిపోయాడు. ఆ తర్వాత ఇతను ఈవిడ వచ్చేసి మన చింతూరు గవర్నమెంట్ హాస్పిటల్ జరిగింది. దాని ద్వారా మాకు ఎమ్మెల్సీ రావడం సీన్ కన్నా కేసు రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ కంచిరాము అని అతను తండ్రి పేరు వెంకటేశ్వర్లు, వయసు 30 సంవత్సరాలు, క్యాస్ట్ కృష్ణ బలిజ చింతకాయలు కొత్తగూడు రాఘవపురం హ్యామ్లెట్ అయినా చింతకాయలు కొత్తగూడు. ఇతని మీద మన పోలీస్ స్టేషన్లో కూడా సుమారు 5 కేసులు ఉన్నాయి. 103/17, 104/17, 376/17, 118/17, 94/20, ఇలా 5 కేసులు ఈయన ముద్దయ్య ఉన్నాడు. ఇతని మీద కూడా బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయని తెలిసింది. ప్రీవియస్ కూడా ఒక రామాయణ టెంపుల్ గురించి ఇష్యూ అయితే ఒక 20 రోజులు పోలీసు వికెట్ కూడా జరిగింది అక్కడ. దీని కేసు రిజిస్ట్రేషన్ కలెక్ట్ చేస్తాం. అరెస్ట్ చేశారు సార్? ఈరోజు అరెస్ట్ చేశారు. మాకు సంతానం లేని కారణంగా అడాప్షన్ చేసుకోవడం జరిగింది. సరే, ఆ పిల్లాడిని స్కూల్కి తీసుకెళ్ళడం, తీసుకురావడం ఇట్లా చేస్తూ మెల్లిమెల్లిగా మా ఇంట్లో స్థానం సంపాదించాడు. సరే, అతను నాకు ఎలాగా ఒక మనిషి అవసరం అన్న ఉద్దేశంలో అతను వచ్చి వెళ్తూ ఉంటే నేను అతన్ని, నువ్వేమైనా నా ఆస్తిని ఆశిస్తున్నావా, ఏం ఆశిస్తే నా దగ్గరకు వచ్చా అని క్వశ్చన్ చేయడం జరిగింది. అతను ఏమీ లేదండి, సారిగారికి సేవ ఎలా చేశానో మీకు కూడా అలాగే నేను సర్వీస్ చేయడానికి ఎదుర్కొస్తున్నాను, నాకు తృప్తి ఉంటుంది అన్నాడు. సరే, ఆ మాట నమ్మి నేను అతన్ని, నాకు ఫ్రీ సర్వీస్ అయితే వద్దు, నాకు తోచింది ఏదో ఇస్తానని నెలకి 6,000 రూపాయలు జీతం. సరే, నా ఇంట్లో పిల్లాళ్ళ అతనికి మామూలుగా టిఫిన్, టీ, భోజనం అన్నీ నా ఏర్పాటు చేసుకున్నాను. అతను అలా నమ్మకంగానే ఒక 1 ఏడాది బాగా నమ్మించాడు మమ్మల్ని. మా అన్నదమ్ములకి ఈలోపుగా మా అన్నదమ్ములకి మాకు చిన్న చిన్న ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఆ ఆస్తి తగాదాల్లో అది అదునుగా తీసుకుని అతను వాళ్ళని నన్ను వేరు చేసి, వాళ్ళ దగ్గర మంచిగా ఉంటావు, నా దగ్గర మంచిగా ఉంటావు, ఎంతో నమ్మకంగా నటించి ఇలాంటి మనిషి లేడు ఉండడు కూడా అనిపించాడు. అట్లా చివరికి నా మీద ఆధిపత్యం, నా బిర్లాడ మీద ఆధిపత్యం సంపాదించి డ్రైవర్ ఉత్తులోంచి క్రమేణా పొలం దాకా వెళ్ళి గుమ్మస్తాగిరిలోకి ఎదిగి ఆ అన్నీ తనే చేస్తున్నట్టు నటిస్తూ చివరికి నా ఆస్తి మీద కన్నేసి నన్ను నా పిల్లాడిని హెరాస్మెంట్ చేయడం, మీ ఆస్తికి నేనే వారసులు ఉండడం, మమ్మల్ని బెదిరించడం, అప్పుడప్పుడు మా కాగితాల మీద ఏవో కాగితాల మీద సంతకాలు పెట్టించుకోవడం, ఇట్లా చేస్తే నేను ఎవరికి చెప్పుకోలేక రాయల్ ఫ్యామిలీ మళ్ళీ నా బావగారులకి చెప్పుకోలేక
నా మరదలకు చెప్పుకోలేక నేను ఎంతో శోభకు గురైపోయాను. చివరికి అతను చేసిన పని ఏమిటి అంటే నాకు తెలియకుండానే మా ఆస్తిని కబ్జా చేసేసాడు అతను. అది వారసత్వంగా వచ్చిన ఆస్తి, ఎవరు ఇచ్చింది కాదు, ఎక్కడ గవర్నమెంట్ది మేము కాచేసింది కాదు, మా వాళ్ళందరికీ కూడా వారసత్వంగా వచ్చిన ఆస్తులు. అలాంటి ఆస్తులను అతను కబ్జా చేశాడు నాకు తెలియకుండా. నేను డబ్బు అవసరమై ఏదో పార్టీ పీరియడ్ ఉంటే ఆ పార్టీ పీరియడ్ని వాళ్ళ అన్నయ్యకి 7 సెంట్లు నేను డబ్బుకి అమ్మాను, 2 లక్షల రూపాయలకి అమ్మాను. అదే క్రమంలో ఇతను పగడబందీగా నా చేత ఒక ప్లాన్ ప్రకారంగా ఎకరం రాయించేసుకున్నాడు, రిజిస్టర్ చేయించుకున్నాడు. నాకేమీ తెలియనిమంట నేను చేయవలసి వచ్చింది. నాకు తెలియదు. తర్వాత నెల 15 రోజులు అయ్యాక నేను ఆన్లైన్లో చూసుకుంటే 1 ఎకరం అమ్మేసినట్టుగా తెలుస్తోంది. ఏంటి ఎలా జరిగింది అనుకుంటే, ఆవేళ నాకు అబ్బాయి వరుస అయ్యి అతను ఏంటమ్మా ఎట్లా చేసావు, నీకు ఎన్ని ఫోటోలు తీశారు ఏమిటి అంటే ఇలా 2 ఫోటోలు తీశారు నాన్న, 2 సార్లు ఈ ఫింగర్ ప్రింట్ పెట్టుకున్నారంటే అమ్మ ఏదో మోసం తెలియంది అని అతను చూడడం జరిగింది. నేను ఎకరం అమ్మేసినట్టు దాని మీద సర్వహక్కులు అతనికి ఉన్నట్టు అతను పగడ్బందీగా ఒక ప్లాన్ చేసి మొదటి నుంచి కూడా వచ్చాడు అని అతనికి నేర చరిత్ర ఉందని మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళేదాకా కూడా తెలియదు. ఏదో సరదాగా అనుకుంటున్నాను అనుకున్నాను. నా మీద 2 సార్లు అటాక్ చేశాడు, మీరు ఎప్పుడు చచ్చిపోతారని హెరాస్మెంట్ చేయడం, నన్నీ చంపేయమంటారా అనడం కూడా జరుగుతుంది. బద్దాకాను నేను రాయల్ ఫ్యామిలీ నుంచి ఇవన్నీ ఎవరికి చెప్పుకోలేక చివరికి నాలో నేను మదనపడి ఈ వాడికి స్వతంత్రం ఇవ్వడం వలంచి కదా కన్న బిడ్డలా చూశాను, తల్లికి ద్రోహం చేస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. కాకపోతే ఏంటంటే దేవుడు దేవుడు నేను ముందర తెలుసుకోగలిగాను. నా పిల్లాడి ఇలాగ ఎన్నో కాగితాల మీద నా చేత సంతకం పెట్టించుకుని మొన్న ఆదివారం పూట సడన్గా నా మీద అటాక్ చేశాడు. నేను ఏదో మట్టి పని చేసుకుంటున్నాను, ఆ మట్టి పని చేసే క్రమంలో అతను బ్లేడ్ పట్టుకుని వచ్చాడు. ఏదో బ్లేడ్ అతని దగ్గర ఏం లేదు కదా, నేను ధైర్యంగా ఉన్నాను. ఎప్పుడైతే బ్లేడ్ తీసాడో కంఠం మీద పెట్టాడు, ఒక్క నరం దెక్క వస్తే మీరు చచ్చిపోతారు, సంతకాలు పెట్టండి అంటే నేను ప్రాణ భయం చేత సంతకం పెట్టవలసి వచ్చింది. తర్వాత అతను విచక్షణారహితంగా ఎక్కడ పడితే అక్కడ బ్లేడ్తో కోసేయడం జరిగింది. నన్ను ఆ టైంలో అనుకోకుండా ఒక అమ్మాయి వచ్చి నన్ను సేవ్ చేసింది. అతను పారిపోయాడు గోడ దూకి. నాకు ప్రాణ భయంతో నేను పోలీస్ వారికి కంప్లైంట్ చేశాను. పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే నా ఆస్తిని నాకు అతను నాకు తెలియకుండా ఎలా కాజేశాడో పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పెద్దలు కానీ నా ఆస్తిని నాకు ఇప్పించి నా పిల్లాడికి నాకు ప్రాణరక్షణ కల్పించి నా అతను దుబ్బేసిన సర్టిఫికేట్లు కానివ్వండి, డాక్యుమెంటేషన్లు కానివ్వండి, అతనికి తగిన శిక్ష వేసి నాకు ఇప్పించవలసిందని ప్రార్థిస్తున్నాను. నేను పెద్ద మనుషులను కూడా కలుసుకుంటే అతను పలుకుబడి ఉన్న మనిషి మూలాంచి పెద్ద మనుషులు కూడా న్యాయం చెప్పకుండా అటు ఇటుగా ఊగిసలాడాడు. సరే మంచికి మంచి జరుగుతుందని నేను నమ్ముతున్నాను కాబట్టి నాకు న్యాయం చేసి అతని నుండి నాకు నా పిల్లాడికి రక్షణ కల్పించి నా డాక్యుమెంటేషన్లన్నీ మళ్ళీ యథావిధిగా నాకు ఇప్పిస్తారని కోరి ప్రార్థించుకుంటున్నాను.